నమస్కారం, ఏసీటీ వార్తలకు స్వాగతం. ఈరోజు ఏసీటీ వార్తల్లోని ముఖ్యాంశాలు. ముస్లిం మైనార్టీ వర్గాలకు చేయూత, మహత్తరమైన పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం. బాపట్లలో ముస్లింలకు ఇఫ్తార్ విందులో ఎమ్మెల్సీ అన్నం సతీష్. కసిగా పనిచేస్తా, కలిసి వచ్చే వారిని ఆహ్వానిస్తా, తెలుగుదేశాన్ని గెలిపిస్తా, సత్తా ఏమిటో నిరూపిస్తా. తెలుగుదేశం పార్టీ నాయకులు వేగేశ్వర నరేంద్ర వర్మ వెల్లడి. వచ్చేస్తుంది మా అధికారం, బాపట్లలో అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే కోన రఘుపతి భరోసా. పాఠశాలల్లో అన్ని వసతులు మెరుగుపరచాలి, విద్యార్థుల శాతాన్ని పెంచాలి. ప్రధానోపాధ్యాయుల సమావేశంలో చైర్పర్సన్ తోట మల్లేశ్వరి విజ్ఞప్తి. బాపట్ల పట్టణ ముస్లిం సోదరులకు జిల్లా శాసనమండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ ఇఫ్తార్ విందు ఇచ్చారు. పట్టణంలోని 11 మసీదుల్లో పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్న దీక్షాపరులకు ఇఫ్తార్ విందును ఇచ్చారు. ఈ సందర్భంగా అన్నం సతీష్ బాపట్ల అంజుమన్ మసీదులో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. జిల్లా శాసనమండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. అంజుమన్ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా బాపట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరి సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అది ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో పవిత్రంగా మరి ఈ రంజాన్ మాసం మొత్తం కూడా మరి ఉపవాస దీక్షలు చేసేటువంటి మైనార్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో మరి వారందరికీ కూడా మరి అన్ని మసీదులకు, నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మసీదులకు కూడా స్వయంగా వెళ్ళి మరి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా మరి ఆ అల్లా ఆశీస్సులతో వాళ్ళంతా కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా వారి యొక్క జీవితాలు గడపాలని చెప్పని మరి వారికి శుభాకాంక్షలు తెలియజేశాం. అంతేకాకుండా ఈరోజున బాపట్ల పట్టణంలో మైనార్టీ సోదరులందరికీ కూడా పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్షల్లో ఉండేటువంటి యొక్క మైనార్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ యొక్క దీక్షల్లో పాల్గొని ఈ యొక్క ఇఫ్తార్ విందులో పాల్గొని మరి అంతే పాల్గొనడమే కాకుండా మరి ఎంతో భక్తి శ్రద్ధలతో మరి ఉపవాస దీక్షలు చేసేటువంటి వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి అలా దయవల్ల అందరూ కూడా ఆనందంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా 15వ తారీఖున మరి రంజాన్ పర్వదినం రాబోతుంది. ఆ సందర్భంగా ఒక పండగ వేడుకని అత్యంత ఘనంగా మరి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా హృదయపూర్వకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసమర్థత వల్ల రాష్ట్ర ప్రజలు అన్ని విధాలా నష్టపోయారని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగల సత్తా ఒక జగన్కే ఉందని రఘుపతి అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా గురువారం శాసనసభ్యులు కోన రఘుపతి 14వ వార్డులో పర్యటించారు. ఈ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ధ్వజమెత్తారు. ఈరోజు మన ఎమ్మెల్యే మన ఇంటికి రచ్చబండ కార్యక్రమం 14 వార్డులో మరి జరుగుతోంది. ఈ 14 వార్డులో ప్రత్యేకంగా చాలా చోట్ల మంచినీటి కటకట ఉందని, అలాగే సైడ్ డ్రైన్లు లేక మురుగంతా ఎక్కడిదక్కడ నిలిచిపోతున్నటువంటి పరిస్థితి కూడా చాలా చోట్ల గమనించాం. సిమెంట్ రోడ్లు అయితే కొంత పడ్డ ఆ సైడ్ డ్రైన్లు కూడా ఎక్కడ కూడా తావేయకుండా వేసేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మురుగు బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉందనేటువంటిది స్థానికులు చెప్తున్న విషయం. తప్పకుండా ఈరోజు ఈ విషయాన్ని మరి మున్సిపల్ కమిషనర్ గారు తెలియజేస్తాను. అలాగే రాబోయే రోజుల్లో బాపట్ల ఒక జిల్లా కేంద్రంగా అవడానికి పూర్తి అవకాశం ఉన్నటువంటి విషయాన్ని కూడా ప్రజలు తెలియజేస్తున్నాం. ఆ క్రమంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కూడా తీసుకోవడానికి పూర్తి ప్రయత్నం జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాం. చాలా వరకు ఇవాళ మనం చూస్తే ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆ కార్యక్రమం ప్రతి వాళ్ళు కూడా మరి గమనిస్తూ ఉన్నారు. ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల్లో ఉన్నటువంటి ఒక విశ్వాసం, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఏ రకంగా
హైదరాబాద్ గురించి ఆలోచన జరిగిందో, తిరిగి జగన్ వస్తేనే అటువంటి ఆలోచన చేయగలరని మరి ఆ నమ్మకం ప్రజల్లో ఈరోజు స్పష్టంగా కనబడుతోంది. మాకన్నా ఎక్కువగా వాళ్లే మరి ఆ విషయాన్ని మాకు చెప్తుంటే చాలా సంతోషం కలుగుతుంది. ఖచ్చితంగా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బాపట్లని మరి కోన ప్రభాకర్ గారి ఆలోచన విధానాన్ని కొనసాగించేటువంటి క్రమంలో బాపట్లను జిల్లా చేసుకుంటే కాకుండా బాపట్ల అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిచ్చేటువంటి బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మసీదుల్లో సేవలందించే వారికి రంజాన్ తోఫా అందించడం ఆ దేవుడు తనకు ఇచ్చిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని వేగిసిన ఫౌండేషన్ అధినేత వేగిసిన నరేంద్ర వర్మ అన్నారు. గత 3 సంవత్సరాలుగా వేగిసిన ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో రంజాన్ తోఫాను కొనసాగిస్తుందని వేగేసిన నరేంద్ర వర్మ వెల్లడించారు. బాపట్లలోని వేగేసిన ఫౌండేషన్ కార్యాలయంలో మసీద్ మౌజాన్ పేషిమాలకు రంజాన్ తోఫాను వేగేసిన నరేంద్ర వర్మ అందజేశారు. బాపట్ల, కర్లపాలెం, పెట్లవానిపాలెం మండలాల్లోని 81 మందికి ఒక్కొక్కరికి 4,000 చొప్పున 3,20,000 రూపాయలను అందజేశారు. ముస్లిం కవి, రచయిత ఖలీలుల్లా ఖాన్ రంజాన్ విశిష్టత, ముఖ్యంగా తోఫాను అందించడం వల్ల వచ్చే పుణ్యఫలాన్ని వివరించారు. ఇక్కడ ఉండే ప్రజలందరికీ కులమతాలు, ప్రాంతాలు, ఊరు పేరు అనే తేడా లేకుండా మన బాపట్ల నియోజకవర్గంలో ఉండే అన్ని మతాల ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు మీతో పాటు అందరికీ అందాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఆనందకరమైన పండగ వాతావరణం 15 అవ్వచ్చు 16 అవ్వచ్చు చాలా సంతోషంగా గడపాలని, మీరు పిల్లర్స్గా మీ ముస్లిం సోదరులందరికీ మీ మత బోధనలు మీ ద్వారా వ్యాప్తి చెంది మత అభివృద్ధి, మంచితనం అనే అభివృద్ధి సమాజంలో మీ ద్వారా జరిగే మహాత్ములు మీరు, మీ అందరూ ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఎంతో కష్టపడి ఈ ప్రార్థనలు కానివ్వండి, మీ బోధనలు కానివ్వండి, మీరు పొద్దున్నుంచి సాయంత్రం వరకు చేసే ఈ ఉపవాసాలు అవనివ్వండి చేస్తూ ఉన్నారు, అలాగే మీ దశ దిశ బాగుండాలని అల్లాని కోరుకుంటూ మీకు రంజాన్ పవిత్ర రంజాన్ మాసంలో శుభాలతో పాటు మా వేగేసిన ఫౌండేషన్ తరఫున 3 సంవత్సరం ప్రతి మౌజన్కి, ప్రతి ఇమాముకి 4,000 రూపాయలు చెప్పిన మేము బహుమతి, రంజాన్ బహుమతి అందించడం అనేది ఒక ఆనవాయితీగా తీసుకుంటూ 1 సంవత్సరం 3,000 అందరికీ ఇచ్చాం, అలాగే 2 సంవత్సరం కూడా అందరికీ 3,000 రూపాయలు ఇచ్చాం. ఈ సంవత్సరం నుంచి ఇంకా 1,000 రూపాయలు పెంచి సమాజంలో ఖర్చులతో పాటు మేము కూడా కొంచెం బహుమతి కూడా పెంచాలి అని, దానికి కొంచెం బడ్జెట్ అయినా కూడా అందరికీ ఈ కార్యక్రమం పెట్టుకోవటం, 4,000 రూపాయలు అందరికి ఇవ్వటం జరుగుతున్నది. ఇప్పుడు ముస్లిం సోదరులు సంతోషంగా రంజాన్ పండుగను జరుపుకోవాలని పలువురు వక్తలు కోరారు. బాపట్లలోని టీవీఎస్ షోరూంలో బైక్ మెకానిక్లకు రంజాన్ తుఫాను అందించారు. పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ తుఫాను అందిస్తున్నట్లు టీవీఎస్ పైనీర్ షోరూం మేనేజర్ ప్రసాద్ తెలిపారు. టీవీఎస్ షోరూం మేనేజర్ ఏజాస్, మెకానిక్లు కలాం, సలీం తదితరులు పాల్గొన్నారు. అప్పుడు కొత్తగా ఇఫ్తార్ కాకుండా, అంటే మాకున్న 24 బ్రాంచ్లో కూడా ఇఫ్తార్ కాకుండా కుటుంబానికి అందరికీ ఉపయోగపడే విధంగా తోఫా అనే ఇంట్లో రైస్, సేమియా 1 కేజీ, సేమియా 1 కేజీ, వనస్పతి 1 కేజీ, 1/2 కేజీ పంచదార, మసాలా దినుసులు మొత్తం కలిగి కుటుంబానికి ఉపయోగపడే విధంగా ఇస్తున్నాము. సో బాపట్ల చైర్మన్ రైత గారు ఇక్కడ బాపట్ల మీకోసం తోఫాని ఇస్తున్నారు ఈరోజు. నిన్నే స్వీకరించి మీరు అందరూ మీ కుటుంబంతో పండుగ రోజు ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను. బాపట్ల సయ్యద్ మద్రాస్ టీవీఎస్ షోరూమ్ నుంచి మన బాపట్ల మండలం, కల్పాల మండలం ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా ఇస్తున్నాం. కసిగా పనిచేస్తా, కలిసి వచ్చే వారిని ఆహ్వానిస్తా, తెలుగుదేశాన్ని గెలిపిస్తా, ప్రతి గ్రామం తిరుగుతా, వచ్చే 2 నెలల్లో పాదయాత్రకు శ్రీకారం చుడతానని బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు వేగిసిన నరేంద్ర వర్మ వెల్లడించారు. 6 నూరైనా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం విజయం సాధించటం తథ్యమని అన్నారు. పార్టీ శ్రేణులను సమీకరించడం, కలిసి వచ్చి పనిచేసే వారికి తాను ఎప్పుడూ వెన్నంటి ఉంటానని వేగిసిన వెల్లడించారు. బాపట్లలోని వేగిసిన ఫౌండేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేగిసిన నరేంద్ర వర్మ మాట్లాడారు.
బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దిశగా రాబోయే 21వ తారీఖు తర్వాత మంచి రోజు చూసుకుని ప్రతిరోజు సాయంత్రం ప్రతి ఊరు వెళ్ళి తెలుగుదేశం శ్రేణుల్ని కలిసి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రయత్నంలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం ప్రతి రోజుకి ఒక ఊరు చొప్పున మా తెలుగుదేశం పార్టీ బలోపేతం దిశగా నేను వెళ్తా ఉన్నాను. తద్వారా తెలుగుదేశం పార్టీ గత 2-3 నెలల తర్వాత ఇంటింటికి పాదయాత్ర చేయడానికి కూడా సన్నద్ధం అవుతూ ఈసారి బాపట్లలో తెలుగుదేశం పార్టీకి రాబోయే గవర్నమెంట్కి ఈ సీటు అసెంబ్లీ సీటు యాడ్ అయ్యే విధంగా నా వంతుగా పూర్తిగా నేను తెలుగుదేశం బలోపేతానికి ప్రయత్నం చేస్తానని తెలుగుదేశం శ్రేణులకి కార్యకర్తలకి నాయకులు అందరికీ కలిసి పనిచేయాలి, కలిసి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఏ వర్గాలు లేకుండా ఇప్పుడున్న నాయకులందరితో కలిసి నేను ముందుకు వెళ్ళడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తూ పార్టీలో కొంతమంది విడిపోయి దూరంగా ఉండి పార్టీ గవర్నమెంట్లో లేనందువల్ల వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడుతూ నిశ్చలంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళని ఉత్తేజవంతులు చేసి తెలుగుదేశం పార్టీ సైడ్ నడిపించే బాధ్యత నేను తీసుకుని ప్రతి ఊరిలో వెళ్తున్నాను. ఈ విషయం పత్రికల ద్వారా అందరికీ తెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందరూ కలిసి ఉండాలి. జై తెలుగుదేశం, జై హింద్, జై చంద్రబాబు నాయుడు. కసిగా వ్యాపారంలో ఎలా పెరిగామో కసిగా తెలుగుదేశాన్ని పిలిపించడానికి అంతే కసిగా పనిచేస్తానని నేను ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను. అందరూ కలిసికట్టుగా తీసుకునే నిర్ణయంలో నేను ఒకరిని అవుతాను. బాపట్ల పట్టణంలో అన్ని వార్డుల్లో సిమెంట్ రోడ్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ తోడా మల్లీశ్వరి అన్నారు. బాపట్ల రైల్వే స్టేషన్ నుండి మార్కెట్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వరకు 25 లక్షలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డుకు గురువారం చైర్పర్సన్ మల్లీశ్వరి శంకుస్థాపన చేశారు. మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణయ్య, వైస్ చైర్మన్ లీలా రాంబాబు, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తోడా నారాయణ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పురపాలక సంఘంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. దానిలో భాగంగా ఈరోజు 19వ వార్డులో మరి ఒక రోడ్డుని వేయటం కూడా శంకుస్థాపన జరిగింది. 300 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పుతోటి 28 లక్షలు ఎస్టిమేషన్ జనరల్ ఫండ్ నుంచి కూడా మరి అమౌంట్ తోటి రోడ్డు నిర్మాణం కూడా జరుగుతుందని ప్రజలు గమనించాలి. మరి ఈ కార్యక్రమానికి, శంకుస్థాపన కార్యక్రమానికి మన కమిషనర్ గారు, వైస్ చైర్మన్ గారు తోట నారాయణరావు గారు, మరి ఇంకా వార్డు కౌన్సిలర్స్ అందరు కూడా, వార్డు పెద్దలు అందరు కూడా మరి వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే కాకుండా పట్టణం అంతా కూడా గౌరవ ఎమ్మెల్సీ గారు ఆదేశాల మేరకు ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఇన్ని కూడా తీసుకొని ఎక్కడ కూడా ప్రతి ఏరియాలో కూడా సిమెంట్ రోడ్ వేయాలి, అలాగే అన్ని దిక్కులు కూడా డ్రైన్ ఉండాలి, అన్ని దిక్కులు కూడా అందరికి కూడా చివరి వరకు కూడా వాటర్ సప్లై ఇవ్వాలి అనే దీంతో శాచురేషన్ మోడ్లో వెళ్తున్నా. టౌన్ అభివృద్ధిలో ఎటువంటి రాజీ లేకుండా అన్ని విధాల చర్యలు తీసుకుని ముందుకు పోతామని చెప్పని తెలియజేస్తుంది. 19వ వార్డులో విజయకృష్ణ పక్క థియేటర్లో నుంచి మార్కెట్కి వెళ్ళేటువంటి రూటు ఆదివారం కానివ్వండి, మిగతా రోజుల్లో విపరీతమైనటువంటి రద్దీ ఉంటా ఉన్నది. ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రోడ్డు చాలతలేదు. పైపెచ్చి మధ్య మధ్యలో గుంటలు పడి వాహనాలు రాకపోకలకు కానీ, పాదాచారులు వెళ్ళటానికి కానీ రావటానికి కానీ ఇబ్బందిగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఉన్నటువంటి 3.5 మీటర్ రోడ్డుని ఇంకొక 1.5 మీటర్ ఎక్స్టెండ్ చేసి మొత్తం 5 మీటర్ల వెడల్పుతోటి 300 మీటర్ల పొడుగుతోటి ఈ రోడ్డు నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈ రోడ్డు నిర్మాణం కనుక పూర్తయినట్లయితే మార్కెట్ నుంచి సెంటర్కి వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడాను డైరెక్ట్గా వెళ్ళిపోవటానికి ఎటువంటి ఆటంకాలు ఉండవని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. బాపట్ల పురపాలక సంఘంలో భాగమైనటువంటి 19వ వార్డులో మరి 5 మీటర్ల వెడల్పున 300 మీటర్ల బారున ఒక సిమెంట్ రోడ్డు వైడ్ అండ్ రైజింగ్ దీంతో మరి 28 లక్షలతో దీన్ని ప్రారంభిస్తున్నాం. మరి అలాగే బాపట్ల మున్సిపాలిటీలో దాదాపుగా రోడ్లు కానీ డ్రైన్లు కానీ మరి అలాగనే ఇంకా మిగతా మౌలిక సదుపాయాలన్నీ కూడా దాదాపుగా 80% ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. మిగతా 20% కూడా ఈ సంవత్సరం లోపల పూర్తి చేస్తామని బాపట్ల ప్రొఫెసర్లకు హామీ ఇస్తా ఉన్నాం.
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గాదె మధుసూదన్ రెడ్డి అన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిపించి తీరుతామని మధుసూదన్ రెడ్డి వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని గాదె మధుసూదన్ రెడ్డి తెలిపారు. పటేల్ నగర్లోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం నాయకులు జట్టా శ్రీనివాసరావు, అల్లం గోపీకృష్ణ, అజీం ఖాన్, ఆసోది నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను గాదె మధుసూదన్ రెడ్డి బాధితులకు అందజేశారు. నాన్నగారు హైదరాబాద్లో ఉండటం వల్ల, అంటే మాజీ మంత్రి వెళ్ళి గాదరెడ్డి గారు హైదరాబాద్లో ఉండటం వల్ల నన్ను ఆయన తరఫున ఇక్కడ ఈ చెక్స్ ఇవ్వమని చెప్పారు. అందుకని మిమ్మల్ని కనుగొన్నాను. ఇది చీరాల సీతారామరెడ్డి అనే అతనికి 120,870 రూపాయలు ఇచ్చినాయి సీమ్ రిలీఫ్ ఫండ్ చెక్ ద్వారా. ఇది వాళ్ళ నాన్నగారికి హార్ట్ ఆపరేషన్ చేసి చేసినందువల్ల తర్వాత ఆయన నాన్నగారిని కలవటం, నాన్నగారు సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకోవటం, రికమెండ్ చేసుకోవటం, ఆ తర్వాత సీఎం గారు ఇమీడియట్గా చాలా ఆల్మోస్ట్ 1 మంత్ నాకు పెట్టి కూడా ఎక్కువ కూడా కాలేదు, వెంటనే సీఎం గారు దీన్ని రిలీజ్ చేయటం, అందుకని సీఎం గారికి కృతజ్ఞతలు చెప్పడం కోసం మిమ్మల్ని అందరూ నమ్మన్నాను. ఇంకా రెండోది వచ్చేసి కుంచాల కృష్ణారెడ్డి, ఈయనకి పెరాలసిస్ట్లోకి వచ్చి బ్రెయిన్ ప్రాబ్లం వచ్చింది, ఆయనకు ఆపరేషన్ చేయించుకున్నాను. ఆయనకి 116,000 రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. ఈ చెక్ కూడా ఆమె ముఖ్యమంత్రి గారు ఈ చెక్ ఇచ్చినందుకు కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీనికి మాజీ మంత్రి వర్యులు గాది వెంకటరెడ్డి గారు కృషి చేశారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చెక్స్ ఇవ్వడం కోసం మిమ్మల్ని అనుకుంటున్నాం. మా టార్గెట్ మమ్మల్ని దేనికోసమైతే మా ముఖ్యమంత్రి గారు పిలిచారో ఆ టార్గెట్ మేము ఫుల్ఫిల్ చేయాలి, ఆ టార్గెట్ మేము ఫుల్ఫిల్ చేస్తాం. ఆ ధైర్యం మాకు అది ఎక్స్వైజెడ్ ఎవరైనా కానివ్వండి. ఈరోజు నుంచి మేము ఎక్సా వైఆర్ జెడ్ అని ఈరోజు నుంచి మేము గొడవపడుతూ ఉంటే పార్టీ ఎక్కడ నిలబడుతుంది? అంటే పైన ముఖ్యమంత్రి గారు ఎక్స్ అంటే ఎక్స్, వై అంటే వై, జెడ్ అంటే జెడ్, ఎవరైతే వాళ్ళు ఆయన ఏ దేనికోసమైతే మమ్మల్ని పార్టీలో చేర్చుకున్నారో అది ఫుల్ఫిల్ చేస్తాం. చేసిన రోజులు మాట్లాడతాం, అప్పటిదాకా మేమేం మాట్లాడేదేమో. ఇప్పుడు కొత్తగా నేను రాజకీయంలోకి వచ్చిందే కాదు, 50 ఏళ్ల క్రితం మా ఫాదర్ ఆ రాజకీయంలో అట్లానే, నేను 20 ఏళ్ళ నుంచి ఆయనతోనే తిరుగుతూ ఉన్నాను. అది తెలియదు ఏం కాదు, మా టార్గెట్ ఆయన సీఎం గారు మమ్మల్ని ఎందుకైతే పిలిచారో, ఆయన ఏ కోరికతో అయితే మమ్మల్ని ఆహ్వానించారో అది తీర్చి, అది ఎవరైనా కానివ్వండి, ఆ కోరిక తీర్చి ఆ రోజులో మేము కలుస్తాం. పార్టీ బలపడాలా, పార్టీ బలహీనపడాలా అని మీరే ఆలోచించండి. పార్టీ బలపడుతుంది అనుకుంటే నేను వస్తాను, కానీ పరిస్థితులు వేరుగా ఉంది. మమ్మల్ని చేర్చుకుంది ఒకదాని కోసం సీఎం గారు, దాన్ని మేము అమలు చేస్తాం. మేము ఏం చేసినా వాళ్ళకి తెలియకుండా, హైకమాండ్కి తెలియకుండా మేమేమీ చేయట్లేదు, అన్నీ వాళ్ళకి చెప్పే చేస్తాం. మేము ఏ పార్టీలోనూ అలానే ఉంటాం, ఇప్పుడు అంతే ఉంటాం. ఈ పార్టీ గెలవాలి, పార్టీలోకి వచ్చాం. మా టార్గెట్ 2019 బాపట్లో తెలుగుదేశం గెలవాలి, అదే మా టార్గెట్. అంత మించి వేరే టార్గెట్స్ ఏమీ లేవు. బాపట్లలోని మినీ హిందుస్థాన్ ఆధ్వర్యంలో ముస్లింలకు రంజాన్ తుఫాన్ అందించారు. సమాజంలో ముస్లింలందరూ సమానంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పండుగకు సంబంధించి నిత్యావసర వస్తువులను ముస్లింలకు అందజేశారు. బాపట్లలోని మార్కెట్ వద్ద మినీ హిందుస్థాన్ అధినేత ముస్తఫా ఆధ్వర్యంలో తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ముస్లింలకు రంజాన్ తుఫాను అందించారు. అంజుమన్ కమిటీ మాజీ అధ్యక్షులు షేక్ జిలానీ, అంజుమన్ కమిటీ కార్యదర్శి అబ్దుల్ సలీం, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఫక్రుద్దీన్, ఫరీద్ మస్తాన్, అంజుమన్ కమిటీ సభ్యులు షేక్ రియాజ్ అబ్రార్, షాదీఖాన్ కమిటీ అధ్యక్షులు మహబూబ్ జానీ, మసీదు కమిటీ మౌజాన్ మౌలానా, మైనార్టీ సెల్ అధ్యక్షుడు తాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందుస్థాన్ అధినేత ముస్తఫా మాట్లాడుతూ నిరుపేద ముస్లింలు అందరూ సమానంగా పండుగ జరుపుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అమ్మగారి పేరు, మా అన్నదమ్ముడి పేరు మీద మనస్ఫూర్తిగా హ్యాపీగా తోపాయిస్తున్నాను. ప్రతి సంవత్సరం ఇలాగే పెంచుకుంటా పోతా, నా చేతన న్యాయం చేస్తామని ఇది చేస్తున్నాను. మినీ హిందుస్థాన్ వారు షేక్ ముస్తఫా వారి తల్లిదండ్రులు, స్వర్గీయులు తల్లిదండ్రులు, మరి అన్నదమ్ముల జ్ఞాపకార్థం సుమారు 110 మందికి రంజాన్ తోఫా 14 వస్తువులతో ఉండ కిట్ పేదవారికి ఇవ్వటానికి సంకల్పించారు. మరి ఈ రంజాన్ మాసంలో
జకాత్ మరియు ఫిత్రా చాలా పవిత్రమైనవి, దేవునికి చాలా ఇష్టమైనవి. వారు ఫిత్రా ఈ రూపంలో ఇవ్వటం ఎంతో సంతోషదాయకమైన విషయం. వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి జీవితకాలంలో ఇలాంటివి ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. వారు ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు అన్నదమ్ములు ఉన్నారో వారికి దేవుడు స్వర్గాన్ని ప్రాప్తించాలని కోరుకుంటున్నాను. అందరూ ఈ కిట్లు తీసుకొని వారి పేరు మీద దువా చేయవలసినదిగా, మరి వారి అభివృద్ధిని అభివృద్ధిగా చెందేటట్టుగా దువా చేయవలసినదిగా కోరుకుంటున్నాను. బాపట్ల పురపాలక సంఘ పరిధిలోని అన్ని పాఠశాలలను అందంగా సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకారాన్ని అందించాలని మున్సిపల్ చైర్పర్సన్ తోట మల్లేశ్వరి విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచాలని, ఈ బాధ్యతను ఉపాధ్యాయులు సమర్థవంతంగా నిర్వర్తించాలని చైర్పర్సన్ మల్లేశ్వరి సూచించారు. బాపట్ల పురపాలక సంఘ పరిధిలోని అన్ని ఉన్నత ప్రాథమిక పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయుల సమావేశం గురువారం జరిగింది. చైర్పర్సన్ తోట మల్లేశ్వరి, కమిషనర్ వెంకటకృష్ణయ్య, ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ బొత్తుల ఆదిశేషారెడ్డి, సాదిక్ తదితరులు పాల్గొన్నారు. హెడ్మాస్టర్స్ అందరూ కూడా వాళ్ళ అమూల్యమైన సలహాలు సందేహాలు, మరి వాళ్ళ సలహాలను తీసుకుంటాం, వాళ్ళ సందేహాలను కూడా తీరుస్తాము. మరి స్కూల్స్ అన్నిటి మీద కూడా మన ఎమ్మెల్సీ గారు శేషారెడ్డి మాస్టర్ గారిని అన్నిటి మీద కూడా ఆయన ఇన్ఛార్జిగా చేసి ప్రతి స్కూల్ని కూడా టచ్ చేసి వాళ్ళ అవసరాలని గమనించి అవన్నీ కూడా మీరు రాసుకొని వాళ్ళ అవసరాలన్నీ కూడా తీర్చాలని చెప్పి కూడా శేషారెడ్డి మాస్టర్ గారిని కూడా నియమించడం కూడా మేము తెలిసిన విషయమే. మరి అలాగే టీచర్ ఉద్యోగం వృత్తి అనేది సమాజంలో ఇందాక మా వారు చెప్పారు ఒక గౌరవపదమైన మరి వృత్తి అది. మీ వృత్తిని మీరు గౌరవించుకుంటూ మీ వృత్తికి మీరు న్యాయం చేస్తూ మరి ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో మరి మూడో స్థానం ఉంది టీచర్కి. తల్లి తండ్రి గురువు దైవన్నారు, టీచర్ తర్వాతే దేవుడు స్థానం వచ్చారు నాలుగో స్థానం. అలాంటి స్థానం మరి ఉపాధ్యాయులకు ఉంది. కాబట్టి మీ వృత్తిని మీరు గౌరవించుకుంటూ మీరు న్యాయం చేస్తూ మరి రేపు మీకు మరి బయటపిస్తుంది అనే కార్యక్రమం ఏదో దాకుందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాలు ఇప్పుడు శేషారెడ్డి మాస్టర్ గారు మరి కమిషనర్ గారు కూడా చెప్పారు. కాబట్టి మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే అందరూ కూడా మరి వార్డులో తిరిగి స్ట్రెంగ్త్ పెంచాలి. అది అంత కష్టమైన పని కాదు, కొంచెం శ్రమ పడాలి. స్ట్రెంగ్త్ పెంచినప్పుడే మనకి స్కూల్స్లో కూడా మరి మనకు ఎమ్మెల్సీ గారి దగ్గర కానీ మరి ఇప్పుడు మరి నారాయణ మినిస్టర్ గారు సార్ గురించి కూడా చెప్పారు. మరి ఆయన ఒక ప్రైవేటు సంస్థలకి ఎంతో అధిపతి ఆయన మరి ఆ నారాయణ మినిస్టర్ గారు. మరి అలాంటి ఆయన మన మున్సిపల్ స్కూల్స్ తీసుకొని ఒక మినిస్టర్గా వచ్చి మరి హై స్కూల్లో అయితే ఐఐటి ఫౌండేషన్ ఏంటి, మరి హై స్కూల్స్ కానీ టీచర్స్ కానీ పిల్లలకి కావాల్సిన ప్రతి అవసరం కూడా బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ మరి స్కూల్స్కి కావాల్సిన టాయిలెట్స్ కానీ మరి లైట్ ఏ అవసరమైనా కూడా అన్నీ కూడా మరి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా చక్కగా మీరే చెప్పారు ఈ ప్రభుత్వం బాగుంది, ఈ పనితీరు బాగుంది అని మీ అందరి నోట్లో కూడా మేము ఇప్పుడు విన్నాను. మరి మీరే మెచ్చుకుంటున్నారు, తప్పకుండా మీకు ఇచ్చిన బాధ్యతని మీరు నిర్వర్తిస్తారని మీ మీద మాకు నమ్మకం ఉంది, తప్పకుండా మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను. మన పురపాలక సంఘానికి సంబంధించిన పాఠశాలలన్నీ అందరి హెచ్చరికతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఒక కసి కమిట్మెంట్తో ఉన్నారు. ఇది అందరూ కూడా ప్రజలు గమనించి ఇంకొక విషయం ఏంటంటే మా గౌరవ ఎమ్మెల్సీ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క స్కూల్స్లో కూడా గాలి వెలుతురు మంచినీళ్ళ సౌకర్యం ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడమన్నారు. ఆదేశాల ప్రకారం ప్రతి స్కూల్లో కూడా ఫ్యాన్లు అయితేనేమి, వాటర్ ఫెసిలిటీ అయితేనేమి, అట్లాగే రిపేర్స్ ఎక్కడన్నా నీళ్లు కడతా ఉన్నా అనుకుంటున్నాం అనుకుంటున్న డోర్స్ కానీ అన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన చేసేదానికి చర్యలు చేపట్టాం. ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరికి కూడా మినరల్ వాటర్ అందాలనే ఉద్దేశంతో చర్యలు తీసుకుని ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా వ్యక్తిగత శ్రద్ధ వ్యక్తిగత పరిరక్షణ చేసేదానికోసం కూడా చర్యలు తీసుకుంటున్నాం. అట్లాగే ఒక రెండు మోడల్ స్కూల్స్ కూడా తయారు చేసాం. ఆ స్కూల్స్ ఇప్పుడు టైం లేదు కాబట్టి నెక్స్ట్ టైంకి మిగతా స్కూల్స్ కూడా అదే రీతిలో తయారు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే హై స్కూల్ ఎక్కడా లేని విధంగా ఒక స్విమ్మింగ్ పూల్ కానీ ఇండోర్ స్టేడియం కానీ
యంగ్స్టర్ క్లాస్ రూమ్స్ కానీ ఏర్పడేయడం జరుగుతుంది. ఒక చాలా విశాలమైన గ్రౌండ్ ఉంది. తర్వాత మా దగ్గర ముఖ్యంగా ఏంటంటే ఒక క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో అలాంటిది లేదు. ప్లస్ మా దగ్గర ప్లేగ్రౌండ్ ఉంది, వాళ్ళ దగ్గర ప్లేగ్రౌండ్ లేదు. అట్లాగే ప్రతి ఒక్కరి మీద కూడా వ్యక్తిగత పర్యవేక్షణ మా దగ్గర ఉంది, అది వాళ్ళ దగ్గర లేదు. ప్లస్ స్ట్రెస్ లేని విధంగా పిల్లల్ని మా దగ్గర ఆడుకుంటూ పాడుకుంటూ చదువుతారు, అదే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో అది లేదు. కాబట్టి మా టీచర్స్ తరఫున ప్రతి ఒక్క ఎలిమెంటరీ స్థాయి నుంచి మున్సిపల్ పాఠశాల వరకు ప్రతి ఒక్క టీచర్ తరఫున నేను హామీ ఇస్తున్నాను. వారి మీద, మా టీచర్స్ మీద నాకు అంత అపారమైన నమ్మకం ఉంది. ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఖచ్చితంగా మీ పిల్లల్ని మా పురపాలక పాఠశాలలో జాయిన్ చేసి అట్లాగే అంగన్వాడీలో జాయిన్ చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా విశేషం ఏంటంటే మీకు ఇంగ్లీష్ మీడియం ఉందని చెప్పి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తున్నారు. అదే ఇంగ్లీష్ మీడియం ప్రతి ఒక్క స్కూల్లో కూడా మన స్కూల్లో ఉంది. మీరు ప్రజలందరూ కూడా ముఖ్యంగా తల్లిదండ్రులందరూ కూడా ఎటువంటి అపోహలకు తాగకుండా ఒక ఆప్యాయత పలకరింపుతో కూడా మా టీచర్స్ అందరూ కూడా ముందుకొచ్చి మేము ఖచ్చితంగా మేము వ్యక్తిగత పర్యవేక్షణ చేస్తాం, మా పిల్లలలాగా చూసుకుంటామని చెప్పని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ సమావేశంలో చెప్పారు. దానికి అనుగుణంగా ప్రజల పబ్లిక్ అంతా మిమ్మల్ని తల్లిదండ్రులందరూ కూడా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా మీ పిల్లల్ని జాయిన్ చేయండి. ప్రతి ఒక్కరి బాధ్యత కూడా మా పురపాలక సంఘం తరఫున, మా గౌరవ చైర్పర్సన్ కానీ వైస్ చైర్పర్సన్ కానీ మా కౌన్సిల్ అందరి తరఫున కూడా నేను బాధ్యత వహిస్తానని చెప్పని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా మీ పిల్లలను జాయిన్ చేయమని చెప్పని కూడా నేను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకోటి కూడా తల్లిదండ్రులు గమనించిన ప్రార్థన, మా దగ్గర వర్చువల్ క్లాసులు అయితేనేమి, తర్వాత డిజిటల్ క్లాసులు అయితేనేమి, రూపాయి ఖర్చు లేకుండా మీరు విద్య అందుతూ ఉంది. కనీసం ఒక నర్సరీ చేర్చుకోవాలంటే బయట ఇన్స్టిట్యూట్లో 10,000-12,000 తీసుకుంటారు. అదే మా అంగన్వాడీలు అయితే ఈరోజు ఒక ఈ బయట రిక్షా పుల్లర్స్ వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చి వీళ్ళు స్నానాలు చేయించేసేసి వాళ్ళకు డ్రెస్సులు వేసి ఈరోజు ఎక్సలెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. మేము 3 సెంటర్స్ మెట్ చేస్తున్నాము, వాటిలో వచ్చి మీరు పర్యవేక్షణ చేసి చూసుకునే తర్వాత మా దగ్గర జాయిన్ చేసుకోవచ్చు. కాబట్టి ఒక అంగన్వాడీ స్కూల్స్ దగ్గర నుంచి మా మున్సిపల్ స్థాయి, మున్సిపల్ హై స్కూల్ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్క టీచర్స్, ఉపాధ్యాయులు అందరి తరఫున కూడా నేను మీకు అందరికి కూడా హామీ ఇస్తున్నాను, ఖచ్చితంగా మా స్కూల్స్లో జాయిన్ చేయమని చెప్పి నేను కూడా ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా. తర్వాత 6th to 10th క్లాస్ పెట్టాలి. రూమ్స్ అయితే కొద్దిగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ గ్రౌండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. హై స్కూల్ సెక్షన్కి వచ్చేటప్పటికి 8th, 9th, 10th క్లాస్ వచ్చేటప్పటికి కంపల్సరీగా గవర్నమెంట్ స్కూల్స్లో గ్రౌండ్ కంపల్సరీగా పెడుతున్నారు. దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాము. దాని ఫ్యూచర్లో ఏం చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, దానికి సైట్ ఎలిమెంటరీ స్కూల్ సైట్ అక్వైర్మెంట్ ఎక్కడ చేయాలి, ఇవన్నీ కూడా మనం పెద్దవాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అది ఆలోచించిన తర్వాత ఇన్ కేస్ ఒకవేళ ఈ సంవత్సరం మధ్యలో అయిపోతే మధ్యలోనే ఇస్తాం, లేదంటే నెక్స్ట్ ఇయర్కైనా అవకాశాలు పునరుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు పెద్దవాళ్ళు, అది గమనించాలని కోరుతున్నాము. బాపట్ల మండలం మూలపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 60,000 రూపాయలు అందించారు. బాపట్ల మండలం మూలపాలెంలో జైపాల్కు 60,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేశారు. మండల పార్టీ అధ్యక్షుడు కావూరి శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యదర్శి బడుగు నాగేశ్వరరావు, చెన్నుపాటి కిషోర్, బాజీ తదితరులు పాల్గొన్నారు. ఏసీటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముస్లిం మైనార్టీ వర్గాలకు చేయూత, మహత్తరమైన పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం. బాపట్లలో ముస్లింలకు ఇఫ్తార్ విందులో ఎమ్మెల్సీ అన్నం సతీష్. కసిగా పనిచేస్తా, కలిసి వచ్చేవారిని ఆహ్వానిస్తా, తెలుగుదేశాన్ని గెలిపిస్తా, సత్తా ఏమిటో నిరూపిస్తా, తెలుగుదేశం పార్టీ నాయకులు వేగేశ్వర నరేంద్ర వర్మ వెల్లడి. వచ్చేస్తుంది మా అధికారం, బాపట్లలో అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం, మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే కోన రఘుపతి భరోసా. పాఠశాలల్లో అన్ని వసతులు మెరుగుపరచాలి, విద్యార్థుల శాతాన్ని పెంచాలి, ప్రధానోపాధ్యాయుల సమావేశంలో చైర్పర్సన్ తోట మల్లేశ్వరి విజ్ఞప్తి.
ఏసీటీ వార్తలు సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.